విజయవాడ కేంద్రంగా జగన్ మరో కొత్త చరిత్ర. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. పాలన పార్టీ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమం, సామాజిక న్యాయం అస్త్రాలుగా ప్రత్యర్థులపై పోరాటానికి సై అంటున్నారు. జనవరి నెల ఆరంభం నుంచి పూర్తిగా ప్రజల మధ్యనే ఉండేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2 నెలల కాలంలో 4 భారీ కార్యక్రమాలకు నిర్ణయించారు. అందులో భాగంగా విజయవాడ కేంద్రంగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ జనవరి ఫిబ్రవరి నెలల్లో కీలక కార్యక్రమాల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరిస్తున్నారు. జనవరి 1న 3,000 రూపాయల పెన్షన్ అమలు ప్రారంభించనున్నారు. జనవరి 19న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముహూర్తం నిర్ణయించారు. 19 ఎకరాలలో 404 కోట్లతో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలని సూచించారు. ప్రతి సచివాలయం నుంచి 5 గురిని 19న జరిగే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడపాలని నిర్ణయించారు. దీని ద్వారా విజయవాడ కేంద్రంగా సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. విజయవాడ తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటోంది. 2019 ఎన్నికలలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ కేవలం 2 స్థానాలే దక్కించుకుంది. విజయవాడ లోక్సభ సీటు గెలుచుకుంది. ఈసారి తన పట్టు కొనసాగించడంతో పాటుగా విజయవాడ లోక్సభ పరిధిలోని బీసీ అభ్యర్థిని తమ పార్టీ నుంచి బరిలోకి దింపాలని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ కేంద్రంగా కీలక కార్యక్రమాల నిర్వహణ, డెవలప్మెంట్ యాక్టివిటీ ద్వారా జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా నిర్వహణకు నిర్ణయించారు. అదేవిధంగా ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు వైఎస్ఆర్ చేయూత అమలుకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ ద్వారా 66,34,742 మందికి సుమారు 1,968 కోట్లకు పైగా పెన్షన్ల రూపంలో లబ్ధి జరగనుంది. రానున్న 2 నెలల కాలంలో దాదాపుగా 1,10,00,000 మంది మహిళలకు లబ్ధి జరిగేలా పథకాలు అమలు చేయనున్నారు. ఇప్పటికే కసరత్తు చేస్తున్న సీట్ల మార్పు అభ్యర్థుల విషయంలో మరో 2 రోజుల్లో పూర్తి చేసి వారి ద్వారా ఈ సంక్షేమ పథకాలను అమలు చేసేలా కార్యాచరణ డిసైడ్ చేశారు. దీంతో కొత్త సంవత్సరంలో సీఎం జగన్ ఏపీలో తీసుకునే రాజకీయ నిర్ణయాలపైన ఆసక్తి పెరుగుతోంది.